నమస్తే అండి, వెల్కమ్ టు మనీష్ క్రియేటివ్ గార్డెన్. పూలు స్టార్ట్ అయినాయండి. యాక్చువల్గా వేసవకాలం బాగా పూస్తాయి కదా, నాకు ఎలా అంటే వేసవకాలం కంప్లీట్ అయిన తర్వాత వాన స్టార్ట్ అయినాక అడిగి పూలు మాత్రం చక్కగా పూస్తున్నాయండి. ఇవి కట్ చేస్తే చక్క ఇంకా గుబురుగా అయ్యి బాగుంటాయి. ఏంటో ఒక్క కొమ్మ కట్ చేయాలన్నా మనసు ఒప్పదు, అవి ఎలా పెరిగితే అలా పెరిగినిస్తున్నాను. ఇదిగోండి పింక్ మార్నింగ్ గ్లోరీ, పొద్దున్నే లేచేటప్పటికి చక్కగా వెల్కమ్ చెప్తా, గుడ్ మార్నింగ్ చెప్తా. బేబీ సన్ఫ్లవర్ అండి ఇవి. సీడ్స్ నారు పోసాను, చక్కగా వచ్చినాయి అన్నీ. ఒక 10 మొక్కల దాకా పెట్టాను, చూడండి ఎంత చక్కగా పూసినాయో. కొన్ని రికవర్ అయిన మొక్కలు అయినాయండి. ఇదిగోండి ఇంకా ఇది నందివర్ధనం కొద్దిగా ఇలానే ఉంది. ఇది బ్లూ లేడీ, ఇప్పుడే ఈ చూడండి ఇట్లా అయిపోయిన వాటిని చక్కగా పెరిగినాయి. అయితే వర్షాలు అంత లేవండి ఇంకాను, కానీ నా తోటలో బీరకాయలు వర్షం కురిసింది, చూపిస్తాను. నేను బీరపాదులు పెట్టి ఇప్పటికి 50 రోజులైందండి. ఫస్ట్ వానలు రాగానే పెట్టాను, ఆ తర్వాత మాకు కంటిన్యూ వర్షాలే లేవు. కాకపోతే పర్వాలేదు, బాగానే పాదులు బాగానే పాకినాయండి. నేనైతే హ్యాండ్ పాలినేషన్ అసలు ఏట్లకి చేయలేదండి, కాకపోతే ఫ్లవర్స్ మాత్రం అక్కడక్కడ ఉండేటట్టు చూసుకున్నాను. ఏ ఒక్క కాయ కూడా ఒక పువ్వు కూడా నేను పాలినేషన్ అనేది చేయలేదు, న్యాచురల్గా అవ్వాలని. ఇదిగోండి బీరకాయలు ఎంత చక్కగా రెడీ, మా మనవరాలు గిఫ్ట్ అండి ఈ బుట్ట. మొన్న బర్త్డేకి వెళ్తే హార్వెస్ట్లు చేస్తావుగా అమ్మమ్మ, నీకు ఇది బాగుంటుందని చెప్పి నా మనవరాలు కొనిచ్చింది. మన చేతులతో పండించి మనం కోసుకుని తింటా అంటే ఎంత హ్యాపీ అంటే అది ఎన్నిసార్లు చెప్పింటే అర్థం కాదండి ఎవరి కాళ్ళు ఫీల్ అవ్వాల్సిందది. ఇది నేతి బీరకాయ అండి, గ్రీన్ కలరు. అంటే రెగ్యులర్గా ఇది కార్తీక మాసం అంతే కాదు సంవత్సరం అంతా కూడా వచ్చే విత్తనం అండి ఇది. ఇది ఇంకొకటి సీడ్స్ కోసం వదిలేను, నా దగ్గర సీడ్స్ అయిపోయినాయి అందుకని ఇది సీడ్స్ కోసం ఉంచా. ఇక్కడ ఒకటి ఉందండి, యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ అంటే సమ్మర్కి ముందు పెట్టిన బీరపాదండి, ఎండిపోయింది. ఇక తీసేద్దాం అనుకున్నాను కానీ దానికి అదే చిగురు వచ్చి ఆ పాదే పాకి మళ్ళీ కాయలు వచ్చినాయి. నేను ఇది ఈసారి పెట్టిన పాదు కాదు. ఇవ్వండి వాకాయలు రెడీ అయినాయి. ఇవి గ్రీన్ కలర్ ఇయ్యానండి, ఈ పులుపు ఎక్కువ ఉంటాయి పప్పులోకి, ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇదిగోండి పాదు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి పిందలు, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి పిందలు, ఇక్కడ దోసకాయలు ఉన్నాయి కానీ కొంచెం కలర్ రావాలి. ఇదిగోండి రౌండ్ దోసకాయ. ఇదిగోండి వేరు పిందులు. సొరపాదు చక్కగా పాకి, ఇదిగోండి బేర. నేను అసలు పాలినేషన్ అనేది ఏట్లకి చేయలేదు, చూడండి అన్ని పిందులు అవుతున్నాయి. ఇదిగోండి సొరపాదు, నేను ఆఖరికి సొర కూడా చేయాల. దొండకాయలు ఉన్నాయి అక్కడొకటి, మొన్నే కోసాను అసలు. అంటే ఇవి ఎప్పుడు కోసుకోకపోతే కొంచెం కలర్ వచ్చేస్తే బాగోదని చెప్పి ముదిరంగానే కోస్తూ ఉంటాము. ఇదిగోండి ఇక్కడ రెండు ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి లేతగాను. ప్రస్తుతం మన కూరలకు సరిపోతాయి కదా ఇవి. ఈ పొట్లకాయకి వస్తా, మొదటి పొట్లండి.
పిచ్చికి పొట్ల. ఇవి అసలు చాలా టేస్ట్ ఉంటుంది. బర్బడా చెర్రీ అండి, నేను ఇది దీనికి సీజన్ ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఎప్పుడు పూలు ఉంటున్నాయి పిందెలో, కాయలు అప్పుడోటప్పుడోటి. ఇదిగోండి ఇదిగోండి, నిన్న ఒకటి కోసుకొచ్చారు మా వారు. చెట్టిన పండు కనపడిందంటే కోసుకుంటారు. ఎంత కొయ్యటం ఇష్టం. ఇదిగోండి వీటికి పిందెలు ఉన్నాయి. ఇదిగోండి రేగాయలు కలర్ వచ్చినాయి. ఇంకా కొంచెం పండాలి. మన టెరెస్ గార్డెన్లో సీజన్తో పనిలేదు అనుకుంటా. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏవి కావాలంటే అవి పండుతాయి. ఇది నార్మల్ బెండ్ అండి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇవి ఎర్రబెండ. ఇదిగోండి అన్నీ కూడా అయ్యి వచ్చినాయి పిందెలు. మొత్తం పింద మీద ఉంది. ఇది ఎర్రబెండ, షుగరాళ్ళకి మంచిదంటండి. ఇది కస్తూరి బెండ. కస్తూరి బెండ ఆకులు చాలా డిఫరెంట్ ఉంటాయండి. ఇదిగోండి కొంచెం ఎలా అంటే పత్తి మందారం పూలు ఆకుల్లాగా ఉంటాయి. ఇవి 365 రోజులు కాసే చిక్కుడు అండి, తీగ చిక్కుడు. ఇది పాత మొక్కే, ఇవి ఈసారి పెట్టింది కాదు. ఒక్కటే ఉంది కదా, అన్నీ కోసేస్తాను, సరిపోవాలి కదా మన కూరకి. ఇవి సూర్యముఖి లాగా ఇలా పైకి వస్తున్నాయి చక్కగా. లవంగ చిక్కుడు అండి, ఆకులు చూడండి తమలపాకుల్లాగా ఎంత పెద్ద పెద్ద వచ్చినాయో. ఎర్రగొంగూర లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, చక్కగా పెరిగి చూడండి. ఇది నీడలో ఉంది కదా, డార్క్ కలర్ అయింది. ఇదిగోండి ఎర్ర తోటకూర, ఇది అంతే సేమ్ క్రోటన్స్ లాగా ఉంది చూడండి. ఇది చూడండి, ఇదేమో అది మెరూన్ కలర్లో ఉంది, ఇదేమో రెడ్గా ఉంది. వీటిని చూస్తే పచ్చియే తినాలనిపిస్తుంది ఆకుకూరలు మాత్రం. ఇవ్వండి పాలకూర, చుక్కకూర. ఆకుకూరలు అయితే పొట్టియే వండకుండానే తినాలనిపిస్తుంది. లైన్ ఇదిగోండి కొత్తిమీర, తోటకూర, గోంగూర. లేని కూర లేదు. ఇవేంటనుకున్నారు, సూర్యముఖి మిర్చి అండి, బ్లాక్ కలరు. ఏయో ప్లాస్టిక్ ఆటలకి మిల్లే ఉన్నాయి చూడండి. మనం తెలుగు మాటలు వేస్తే మాడిపోయినవి ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు ఆ రకంగా కనిపిస్తున్నాయి. కరెక్ట్గా పోల్చలేదు కదా, మాడిపోయిన మిరపకాయలతో పోల్చా. చాలే ఇవాళకి.
దొండకాయలు మాత్రం 3 రోజులకి 4 రోజులకి కోసేసుకోవాలి, 1/2 కేజీ వస్తాయి. ఇప్పుడు బీరపాటు ఉందండి, ఇదిగోండి ఇంకొంచెం లేతగా ఉన్నాయి. ఇవి అన్నీ ఒకరోజు కోసినాయి, ఏం చేస్తాము. ఇది నేతి బీర, అక్కడ ఒకటి బీరపాదులు పెట్టాను. ఇదిగోండి గోరు చిక్కుళ్ళు, ఇవి స్టార్ట్ అయినాయి, బెండలు స్టార్ట్ అయినాయి. ఇదిగోండి టమాటా పూత, ఇక్కడ గోంగూర ఉందండి, కాకరకాయలు ఉన్నాయి 1-4. తోటంతా కాకరకాయలు, కాకర పాదులు తెగ మనిషిని అన్నీ తీకేశాను. ఒక పాదు ఉంటే చాలు మాకు సరిపడాను. ఇంకా వారానికి ఒకరోజు కూర అయితే తినగలుగుతాం, కానీ మరీ కాకరకాయ వెరైటీలు అయితే చేసుకోలేం కదా ఎక్కువ. ఇక్కడ తోటకూర ఉందండి, ఈ తోటకూర ఏం చేశాను, 4 గింజలు ఈ టబ్బులు, ఇంకా చావంతి మొక్కలు అప్పుడే పెట్టాను కదా, ఈ లోపు అవి పెరిగేలోపు తోటకూర వస్తుందని వేస్తే ఇంట్లో విపరీతంగా వచ్చేసింది. ఈ చావంతులు ఇక బాగా పెరిగినాయి కదా, ఇక పూలు స్టార్ట్ అవుతాయని తోటకూర అంతా పీకేస్తున్నాను. ఇందులోది కొంచెం మనం మెయిన్ మొక్క పెద్దది అయ్యే వరకు కూడా ఇలా సైడ్ అయ్యే ఒకటి తోటకూర అవనండి, మెంతి కూర అవనండి, ఇట్లా ఏదో ఒకటి ఆకుకూరలో లేదంటే పూల మొక్కలో. ఈ పంచ తులసి మొక్కలు అయితే ఎన్ని వస్తాయోనండి, తోట నిండావే ఉంటాయి. ఇగోండి చావంతులు ఎంత హెల్దీగా పెరిగినాయో చూడండి. కలుపుని చూస్తే ఎంత కోపం వస్తుందో, అసలు ఎన్ని ఎక్కడ చూసినా అది ఎంత హెల్దీగా పెరిగిపోతుందో. మన గార్డెన్లో ఇప్పుడు ఈ టబ్లోది ఇది హెల్దీగా ఉందా లేదా అనేది ఈ కలుపు మొక్కలు చెప్తాయండి. అవి బాగా పెరిగినాయి అనుకోండి, సాయిల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూడండి నెమలి తోటకూర, ఇంత చిన్న డబ్బాలో అది కూడా చూడండి తోటకూర. ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయి కొద్దాం. ఈ నిమ్మ చెట్టుకి పాకిందండి దోసపాదు, చూడండి ఎంత పెద్దదైంది కాయ, అనిపిస్తుందో లేదు. కింద ఒక 2 ఉన్నాయి తీసుకుంటాం. ఈ మొక్క గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పాలండి, ఇది నేను బీన్స్ గింజలు పెట్టాను. యాక్చువల్గా రెడ్ కలర్లో ఉన్నాయి బీన్స్, ఎవరో ఇచ్చారు ఫ్రెండు, సరే ఈ ఒక రకం బీన్స్ ఏమోనని చెప్పి నేను గింజలు పెట్టాను. పెట్టిన తర్వాత ఇవి వస్తే ఓహో బీన్స్కి ఈ రకమైన ఆకులు ఉంటాయేమో అనుకున్నాను. తర్వాత చూస్తే ఇది ఇగోండి దొండ పువ్వులాగా వచ్చి దొండకాయలే అనుకుంటున్నాము, దొండకాయలు వస్తున్నాయి. మరి సీడ్స్తో దొండ వస్తుందా అనేది నాకు ఏమో ఇంతవరకు తెలియదు, నాకు సీడ్స్తో దొండ పెరుగుతుందని చెప్పి. వేర్లు కానీ కొమ్మలు కానీ దొండ అంతవరకే పెడతారనుకున్నాను, కానీ ఇగోండి దీని కాండ కూడా వేరుగానే ఉంది, దీని కాండం వేరుగా ఉంది. ఇగోండి దొండ పూలే,
దొండపింద. ఇది మొత్తానికి నాకైతే వండర్గా ఉంది. కాయలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను దొండకాయలు వచ్చినాయో ఇవి వేరే ఏం కాయలు వచ్చినాయో. ఇప్పుడంతా ఎలా వస్తుందో అర్థం కాల నాకు. చూద్దాం ఏమవుతుందో. ఇవండి ఈరోజు కోసిన కూరగాయలు, నిమ్మకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, కాకరకాయలు, పచ్చిమిర్చి, రేగ్గాయలు 4, బీరకాయలు. కొయ్యని బీరకాయలు మీరే చూసారు కదా, ఇంకో 10 వరకు ఉన్నాయి. అన్నీ ఒకరోజు కోసి ఏం చేస్తాం. ఇదిగోండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో. తోటకూర ఫ్రెష్గా కోసుకుని వండుకుందాం మళ్ళీ ఇంకో రోజు. చూడండి ఫస్ట్ వానలకే పెట్టానండి నేను, కానీ బాగానే అన్నీ కూడా పాదులు చక్క కాసే. పెట్టినప్పుడు ఒకే ఒక్క పని చేశానండి, మట్టితో పాటు. చెప్పాను కదా మీకు నా గార్డెన్ గురించి, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు. ఉప్పు నీళ్ళ వల్ల సాయిల్ ఫర్టిల్ అంతా పోయిందని చెప్పి ఈసారి ట్రైకోడర్మా విరిడిను, సూడోమోనాస్ ఈ రెండు, కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఈ మూడు కూడా వర్మి కంపోస్ట్లో కలిపి అన్నిట్లోనూ విత్తనం పెట్టే ముందు అన్నీ కూడా మట్టి గ్రో బ్యాగ్స్ అన్నీ తిరిగేసి వాటిలో కలిపి పెట్టాను. ఈసారి అయితే వీటి రిజల్ట్ చాలా బాగుందండి నాకు. మొక్కలన్నీ కూడా చక్క పూత పింద కాపు, చాలా హ్యాపీనండి. నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.